ओम महागणाधिपतये नमः, ओम गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిసరతే వాణీ జనుకన్యా ప్రవాహవర్త అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాది విరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే శుక్రుడు బుధుడు రాహు మేషంలోని అదేవిధంగా కుజుడు మిథున రాశిలోని సింహరాశిలో చంద్రుడు కేతు వచ్చేసి తులారాశిలో ఈ యొక్క చంద్రుడు సింహం నుంచి తులారాశి వరకు సంచరిస్తాడు ఈ యొక్క వారంలో। అదేవిధంగా కుంభంలో శని మీన రాశిలో రవిగురువుల యొక్క సంచారం జరుగుతుంది। ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం। కన్యా లగ్నము కన్యా రాశి వారి గన చూసుకున్నట్లయితే రాశి వారికి ఈ వారంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఈ వారము 2 3 4 తేదీలు మీరు ఏదైతే ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకుంటారో ఆ విషయాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 5 6 తేదీలు గనుక చూసుకున్నట్లయితే 5 6 తేదీలు వ్యాపార విషయాలకి వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలకు చాలా అనుకూలంగా ఉంది। ఇక 7 8 తేదీలు పొరపాటును కూడా ఏదో లాభాలు వస్తాయని చెప్పి మనీ రిలేటెడ్ సంబంధించిన మ్యాటర్స్ చేయకండి, అంటే మనీ రిలేటెడ్ విషయాల్లో ఏదో ఎక్కువ ఏదో వ్యాపారం అందో అది వస్తుంది ఇది వస్తుందని చెప్పి మహారా విద్యాస్ పోగొట్టుకుంటాం, అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి। 7 8 తేదీలు ముఖ్యంగా పాల వ్యాపారము ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన మిల్క్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి। అదేవిధంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కి నిత్యము గణపతి ఆరాధన చేయండి, గణపతి ఆరాధన చేయడం అనేటువంటిది ఫైనాన్షియల్ గా మంచి ఫలితాలు ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు। అలాగే ఈ సంతాన సంబంధించిన విషయంలోని ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాల్లోని కాస్త అనవసరమైన ఒత్తిడికి గురయ్యేటువంటి గ్రహస్థితి నడుస్తుంది కాబట్టి ఆ యొక్క విషయాలు కాస్త దూరంగా ఉండడమే మంచిది। భూమి గృహము రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి రైతులకి చాలా అనుకూలత, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వర్క్స్ కదలడము, అదేవిధంగా సివిల్స్ ఇట్లాంటి వాటికి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితి చూపిస్తుంది। ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అందులో ముఖ్యంగా పాత సంబంధం అంది లేనట్లయితే చాలా పాత బంధం మాది అనేటువంటి కొంతమంది ఉంటుంటారు, చాలా కాలంగా మేము లవ్ చేసుకుంటున్నాం వారు 10 ఏళ్ళు అయిపోయింది 5 ఏళ్ళు అయిపోయింది అలాంటి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది వివాహం చేసుకోవడానికి। అప్పులు ఎక్కువగా చేస్తారు, అప్పులు జోలికి తొందరపడి ఎక్కువ అప్పులు చేయకండి, ఇది కాస్త లాంగ్ టర్మ్ అప్పులను ఇస్తూ ఉంటుంది ఇప్పుడున్న గ్రహస్థితి మీకు। బట్ ఆరో స్థానంలో శని భగవానుడు అనేటువంటిది మొండి ధైర్యాన్ని ఏదైనా ఎలాగైనా సరే సాధించగలనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తూ ఉంటుంది। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ అష్టమ స్థానంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి కూడా మరియు సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి కూడా చూసుకున్నట్లయితే వివాహ సంబంధించిన విషయాలు, పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాలు, వ్యాపార సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయనేటువంటి సందేహం లేదు। మరియు ఇక్కడ రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి స్థితికి సూచిస్తుంది, ఉన్నట్టుండి సడన్ గా అవకాశాలు రావడం, విదేశాలకు వెళ్ళడానికి ఆ రకంగా అవకాశాలు వినియోగించుకోవడము, తత్సంబంధంగా మీకు ఊహించినటువంటి కొన్ని మరుపులు కూడా జరగనున్నాయి। చెప్పాలంటే మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి, మీ దగ్గర అంటే మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకి పిడికెడు బెల్లం పెట్టండి, పిడికెడు బెల్లము గోవులకు తినిపిస్తూ ఉండండి, అదేవిధంగా నూనెని డొనేట్ చేయడం కానీ మీకు వీలున్నంత లేనట్లయితే నువ్వుల నూనెతో నవగ్రహాల్లో ముఖ్యంగా శని కుజ గ్రహాల దగ్గర
మరియు కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయండి అనే విధాలు బాగుంటుంది. ఇప్పటివరకు మనం తెలుసుకున్నటువంటి వార ఫలితాలు కానివ్వండి లేదా మనం చెప్పుకునేటువంటి పక్ష ఫలాలు కానివ్వండి మాస ఫలాలు కానివ్వండి వీటన్నిటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది జన్మ జాతక ఫలితాలు. ఈ జన్మ జాతక ఫలితాలను ఎలా చూసుకోవాలి ఏంటి అని చూస్తున్నట్లయితే మనము జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని తేదీని నెలని సంవత్సరాన్ని ప్రాంతాన్ని కూడా తీసుకోవాలి. దీన్ని బట్టి మీ లగ్నం ఏంటి ఆ లగ్నంకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి దాన్ని బట్టి మీరు లైఫ్లో ఏ గోల్ అయితే పెట్టుకున్నారో ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మీరు ఎలాంటి స్ట్రెంగ్త్ పొందాలనేటువంటి విషయం తెలుస్తుంది. చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు ధనం సంపాదించడానికి. ఆ రకరకాల ప్రయత్నాలు చేసేటప్పుడు మీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్న పరంగా మీరు చేసే ప్రయత్నం సరైందా కాదా మీ జన్మజాతకంలో అసలు ఏముంది వేటి ద్వారా ధనయోగం ఉందనేటువంటి మీ జన్మజాతకంలో పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ దిశలో నివసించాలి మీ సంతాన సంబంధించిన విషయాలు కానివ్వండి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి రుణ రోగ శత్రు విషయాలు కానివ్వండి అసలు వివాహం ఎప్పుడు ఏ టైం చేసుకుంటే మీరు రైట్ టైం అవుతుంది అనేటువంటిది కానివ్వండి. అదేవిధంగా మలుపులు ఉంటాయి మనకు లైఫ్లో అనేకమైనటువంటి లైఫ్ టర్నింగ్స్ ఉంటాయి అవి కానివ్వండి. ఉద్యోగము వ్యాపారము విదేశాలకు వెళ్ళడము ఎప్పుడు ఏ టైంలో ఏ విషయాల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది మీ పేరు మీద చేస్తాను మీ జీవిత భాగస్వామి పేరు మీద చేస్తే బాగుంటుందా అనేటువంటి విషయాలు మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఉంటాయి ఎప్పుడు కూడా. మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామో మీకు సందేహం కలవచ్చు. గోచారము అనేటువంటిది ఎలాంటిదంటే బయట ఉన్నటువంటి వాతావరణం లాంటిది బయట ఉన్న ట్రాఫిక్ లాంటిది బయట ఉన్నటువంటి మార్కెట్ లాంటిది గోచారం. ఇప్పుడు మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాము ఆ నిర్ణయం తగ్గట్టుగా మనకి ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే బయట మార్కెట్ మనం అనుకున్నట్టుగా ఉండాలి. మనం అనుకున్నట్టుగా లేదనుకోండి మనం అనుకున్నటువంటి బిజినెస్ సాగదు. బిజినెస్ కానివ్వండి ఒక ప్రాంతానికి వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి అరగంటలో వెళ్ళిపోతామని అనుకుంటాం కానీ బయట ఉన్న ట్రాఫిక్ బాగా జామ్ ఉంది అనుకోండి మనం అనుకున్నట్టుగా హాఫ్ అన్ అవర్లో వెళ్ళలేము. ఎందుకు వెళ్ళలేము ట్రాఫిక్ జామ్ ఉంది కానీ మనకే అదే కనుక మనకి ఈ రూట్లో కాకుండా ఇంకో రూట్లో కూడా వెళ్తే వెళ్ళగలము లేదా మూడో రూట్లో కూడా వెళ్తే వెళ్ళగలము అని చెప్పి తెలుసుంటే ఇది ట్రాఫిక్ జామ్ అయింది అనగా వెంటనే వేరే రూట్లో చెడిపోతాం లేదా ముందుగానే మనం అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి ఇంకో రూట్లో వెళ్తే బాగుంటుంది అని మనకు తెలుస్తుంది టైం చేరుకుంటామని. అదేవిధంగా జ్యోతిషాస్త్రంలో గోచారం అనేటువంటిది బయట ఉన్న పరిస్థితులు లాంటిది జన్మజాతకం అనేటువంటిది మన పర్సనల్ ఇది. అందుకని మనం ఏంటి గోచార ఫలితాలు కూడా తెలుసుకుంటూ బయట ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి ఇప్పుడు నేను భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయమైనా గోచారం బాగుందా లేదా మన జన్మజాతకం బాగుందా లేదా ఈ రెండు ఖచ్చితంగా చూసుకోవాలి. చాలామందికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పని ముందుకు కదలట్లేదు అనుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే మన పర్సనల్ చార్ట్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ ఏదైతే ఉందో ఇప్పుడు నడుస్తున్న మహాదశకి గోచారం ఏదైతే ఉందో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి గ్రహస్థితి ఏదైతే ఉందో అది సహకరించట్లేదు. మరి ఏం చేస్తే సహకరిస్తుంది ఎలా సహకరిస్తుందని తెలియాలి అంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి. అంటే ఇప్పటివరకు మనం చెప్పుకుంటుంది గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. జన్మజాతక ఫలితం చూసుకోవాలంటే మీ యొక్క పేరు తేదీ నెల సంవత్సరము ప్రదేశము సమయము ఇవన్నీ ఉండాలి. ప్రదేశాన్ని బట్టి కూడా అక్షరాంశ రేఖాంశాలు మారిపోతే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మారిపోతుంది. సమయాన్ని బట్టి లగ్నం మారుతుంది. లగ్నాన్ని బట్టియే మీ యొక్క జీవితం అనేటువంటి అంటే అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది నిర్ధారించబడుతుంది. మీరు మీ యొక్క లగ్నాన్ని బట్టి మీరు జీవితంలో ఎదగాలంటే ఏమిటి మీ యొక్క ధనభావాన్ని బట్టి అంటే మీకు ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరయ్యారు ఏ మార్గంలో మీకు ధనయోగం ఉంది కుటుంబ సభ్యులతో సఖ్యత ఎలా ఉంది మీరు చేసే ప్రయత్నాలు ఎలా ఏం చేస్తే మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ముఖ్యంగా ఏ సింహద్వారంలో నివసిస్తే బాగుంటుంది సంతాన సంబంధించినటువంటి సంతాన అభివృద్ధికి ఏం చేసుకోవాలి రుణ రోగ శత్రువులు కావచ్చు లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు వృత్తి వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన కావచ్చు ఇలా అనేకమైనటువంటి అంశాలు మీ యొక్క జన్మజాతకంలోనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ముఖ్యంగా ఈ గోచార ఫలితాల కంటే కూడా మీ యొక్క జన్మజాతకం చూసుకోవాలి. అయితే ఇక్కడ మనకు సందేహం కలగవచ్చు
మరి జన్మజాతకం చూసుకునేలా అయితే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం, వారం కావచ్చు, పక్షం కావచ్చు, నెల, సంవత్సరం ఇవన్నీ అంటే, ఇక్కడ మనకి గోచారం అనేటువంటిది బయట ఉన్నటువంటి కాలము వంటిది, అంటే బయట ఉన్నటువంటి కాలం లాంటిది అనమాట గోచారం. అదేవిధంగా మనకి గుర్తుపెట్టుకోండి, జన్మజాతకంలో ఎప్పుడు కూడా గోచారం కాలం వంటిది అని ఎలా చెప్పుకున్నామో, జన్మజాతకం మనం చేసే ప్రయత్నం లాంటిది. అంటే మనం ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ బయట ఉన్న కండిషన్ బాగాలేదనుకోండి, బాగా వర్షం పడుతుంది, బోర్న ఒక దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, సడన్ గా ఆగాల్సి వస్తుంది. మీరు ప్లానింగ్ చేసుకున్నారు కానీ బయట ఉన్న బోర్డు అంత వర్షం వల్ల ఆగాల్సి వచ్చింది కాసేపు, లేకపోతే ఒక కారులోని ఆటోలోనే వెళ్ళిపోతే వెళ్ళిపోగలం, లేదా ఒక రూట్లో వెళ్దాం అనుకుంటే ట్రాఫిక్ జామ్ అయింది, లేదా ఒక ప్లానింగ్ ఒక ప్రోడక్ట్ మీరు తీస్తే బయట మార్కెట్ లేదు దానికి, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ మీ ప్రయత్నం మీరు చేస్తున్న బయట ఉన్నటువంటి పరిస్థితులు మిమ్మల్ని కొంత కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఆ బయట ఉన్న పరిస్థితుల్ని ఎలా అధిగమించాలో తెలుసుకుంటే మళ్ళీ పెద్ద విషయం కాదు. ఈ గోచార ఫలితాలు ఎలాంటివి అంటే బయట ఉన్న సిచ్యువేషన్, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రహాల యొక్క స్థితి గురించి తెలియజేసేది. కావున ఇప్పుడున్న గ్రహాల స్థితి ఇది, ఈ గ్రహాల స్థితి ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు అని చెప్పేది గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు కేవలం తెలుసుకోవడమేనా అంటే దానికి సంబంధించిన రెమెడీ కూడా చెప్తుంటాం అందుకే మనం. కాబట్టి ఈ గోచార ఫలితాలు వాటి యొక్క రెమెడీస్, మీ యొక్క జన్మజాతక ఫలితాలు తెలుసుకుంటూ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు 100% రిజల్ట్స్ రావాలని, ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.